ఆలయ చరిత్రతో పాటు భక్తులను భక్తి పారవశ్యంతో పరవశించేలా చేసేది ఆలయ పుష్కరిణి. ఈ కపిల తీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే విశేష ఫలం కలుగుతుంది. పన్నెండు గంటల నుంచి 12:10 వరకు కేవలం 10 నిమిషాలు మాత్రమే సమస్త తీర్థాలు ఈ కపిల తీర్థంలో కొలువుదీరి ఉంటాయి. తిరుమలలో నెలకొన్న 108 తీర్థాలలో ఈ కపిల తీర్థం విశిష్టమైనది. ఇటువంటి సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూది పింజెల్లా పోతాయని ప్రసిద్ధి. मैना मातु की हवै दुलारी वामांग सोहत छवि न्यारी कर त्रिशूल सोहत छवि भारी करत सदा शत्रुन क्षयकारी नंदी गणेश सोहैत कैसे सागर मध्य कमल है जौसे. ई तीर्थंलो स्नानमाचरिंचिन तरुवात నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శించి ముక్తిని పొందుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రతిరూపంగా దీపాలు వెలిగిస్తారు. ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే కార్తీకంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన అన్నాభిషేక మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు కూరగాయలు కూడా ఉడికించి కపిలలింగానికి అన్నాభిషేకం చేసిన అన్నంతో కలిపి భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఏటా డిసెంబర్లో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వస్తుంటారు. శివనామ స్మరణతో క్షేత్రం హోరెత్తుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వకుళమాతను కపిలతీర్థం స్నానం ఆచరించి కపిలేశ్వరుని దర్శించి ఆ తర్వాత నారాయణవనం వెళ్లి పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడమని చెప్పాడు తిరుమల క్షేత్రపాలకుడు పరమశివుడు. పూర్వం తిరుమల చేరుకోవడానికి రవాణా సౌకర్యం అంతగా లేనప్పుడు మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుపతి వెళ్తూ కపిల తీర్థంలో స్నానం ఆచరించి కాలినడకన తిరుమల వెళ్ళేవాళ్లు. నంది గణేశ సోహైత కైసే సాగర మధ్య కమల హై జౌసే. కపిల తీర్థం ఎంతటి విశిష్టమైనది అనేదానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసే ప్రయత్నంలో శ్రీపతి అతని కలలో దర్శనమిచ్చి, బ్రాహ్మణోత్తమ, నీవు ఎందుకు బయలుదేరావు? ఎక్కడకు వెళ్తున్నావు? నీవు తీర్థయాత్రలు చేయదలచినచో ఈ పుష్కరాద్రిపై 17 దివ్య తీర్థాలున్నాయి. వాటిలో మొదటిది అత్యున్నతమైన కపిల తీర్థం. విప్రోత్తమ, నీవు ఇందులో శాస్త్రోక్తంగా స్నానం చేస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతావు అని చెప్పగా వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ 17 తీర్థాల్లో క్రమంగా స్నానం చేసి తీర్థయాత్ర ఫలాన్ని పొందాడు. అంతటి అమోఘమైనది ఈ కపిల తీర్థ స్నాన ఫలం. కామాక్షిదేవి సమీతంగా కొలువైన ఈ కపిలేశ్వర క్షేత్రం భక్తులకు మోక్ష ప్రదాయకంగా నిలుస్తుంది. ఒక్క దర్శనంతోనూ తీర్థ స్నానంతోనూ సకల పాపాలను తొలగించే ఈ కపిల తీర్థం భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది.